పేదలకు సాయం చేయడమే పరమావధిగా ముందడుగు వేయాలని భగవాన్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చూపిన సత్యమార్గంగా దత్త ఆశ్రమ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివేడు పట్టణం మండలం పరిధిలో ఉన్న పేద కుటుంబాలకు చెందిన ఆలయ అర్చక స్వాములకు బుధవారం నాడు దత్త ఆశ్రమ నిర్వాహకులు బియ్యం నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూజివేడు దత్త ఆశ్రమ నిర్వాహకుల్లో ఒకరైన అధ్యాపకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వామి సచ్చిదానంద చూపిన మార్గంలో పేద కుటుంబాలకు ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వామివారు చూపిన మార్గంలో పేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తూ భక్తి ప్రపత్తులను చాటుతున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ జిల్లా జోన్ చైర్పర్సన్ పి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని నిజం చేస్తూ వివిధ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తూ ఆదుకుంటున్న ఆశ్రమ నిర్వాహకులు సభ్యులు భక్త బృందాలు ఈ సందర్భంగా ఆయన పేదల తరపున కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. నూజివేడు గణపతి సచ్చిదానంద ఆశ్రమం తరపున మన కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు, మిగతా కమిటీ సభ్యులు, అలాగే శ్రీ దత్త హ్యూమెన్ సర్వీసెస్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మనం పేదలకి నిత్యావసర సరుకులు అందించాము. అదేవిధంగా చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకత్వం చేసే అర్చక స్వాములను కూడా స్వామివారు ఆదుకోవాలని ఆదేశించారు మమ్మల్ని. ఈ నిమిత్తం ఇవాళ మనం నూజివీడులో, మరి నూజివీడు చుట్టుపక్కన కొన్ని గ్రామాల్లో 15 వారందరికీ ఈ రకంగా నిత్యావసర వస్తువు వచ్చేసిందిగా వారందరినీ మేము అప్రోచ్ అవ్వడం, ఆ రంగా గురుదత్త ఆశ్రమ కమిటీ ముందుకొచ్చి ఇచ్చినందుకు వారికి ఎంతైనా ధన్యవాదం తెలియజేస్తున్నాం. మరొకసారి రాబోయే కాలంలో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ పేద కుటుంబాలకు, అర్చకత కుటుంబాలకు కూడా మరింత సహాయం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి సంగతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. నా పేరు పి కృష్ణప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీలో ఏడీసీగా పనిచేస్తున్నాను, అలాగే లయన్స్ క్లబ్లో జోన్ చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నాము. కరోనా కష్టకాలం మొదలైన తర్వాత ఈ పట్టణం ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాం. దీంట్లో భాగంగా మరి గణప సత్యనారాయణ స్వామీజీ వారి ఆశ్రమంలోని వారిని మేము అప్రోచ్ అవ్వడం, వారు ముందుకు వచ్చి ఎన్నో కుటుంబాలను, ఈరోజు పేద కుటుంబాలకు వారు సహాయం చేశారు. పనిలో పనిగా ఏదైతే ఈ కష్టకాలంలో దేవాలయాలు మరి ప్రవేశం మూసేసించారు, దానివలన ఈ అర్చకులు కూడా మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైతే పేద అర్చకులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి నిత్యావసర వస్తువు అందించే విధంగా మరి కమిటీ వారిని అడగడం, వారు ముందుకు వచ్చి స్వామీజీ వారు ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ రకంగా నిత్యావసర వస్తువు అందించడం జరుగుతుంది. వారికి ఎంతైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వారి సహకారం, ముఖ్యంగా గురుదత్త వారి కమిటీ సహకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరొకసారి ఈ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.